శ్రీ గురుభ్యో నమః కాయకల్ప యోగ శారీరక ఆసనాల భంగిమల్లో కలిపి ఎలా చేయాలో ఇప్పుడు మీకు చూపించబోతున్నాను ఇందులో మొదటిగా స్టాండింగ్ పొజిషన్ ఉంటుంది ఆ స్టాండింగ్ పొజిషన్ లో మొత్తం కలిపి కాయకల్ప విధానం మీకు చూపిస్తాను కాయకల్ప ప్రాక్టికల్ గా చేస్తున్నప్పుడు మొదటిగా నుంచోని చేసే విధానంలో నిటారుగా నుంచున్న తర్వాత పాదాలు ఫింగర్స్ దగ్గర రెండు కొద్దిగా ఇన్సైడ్ పెట్టుకోండి రెండు చేతులు బొటన వేలు ముందు వైపుకి మిగతా నాలుగు వేలు నడుము వెనక వైపుకి పెట్టుకోవాలి రెండు కాళ్ళు ఇలా ఉన్నందువల్ల మీకు అశ్విని ముద్ర దగ్గర కంఫర్ట్ గా మార్పు జరుగుతుంది ఇలా ఉండిపోయిన తర్వాత 10+1 11 అశ్విని ముద్రాస్ ఇందాక కూర్చొని మీకు కౌంట్ చేసిన విధానంలో 10 పట్టి వదిలేట అశ్విని ముద్రాస్ 11th టైం అశ్విని ముద్ర అలానే పట్టి ఉంచండి పట్టి ఉంచిన తర్వాత చేతులు పైకి లేపి నమస్కార పొజిషన్లో ఉంచుకోండి ఈ మొత్తాన్ని కూడా మీరు కళ్ళు మూసుకొని చేయాలి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చేసేటప్పుడు కళ్ళు మూసుకొని చేయాలి అంతా కూడా ఇలా పైకి లేపిన తర్వాత 11th టైం అశ్విని ముద్ర పట్టి ఉంచారు కదా అప్పుడు ముందు చూపించినట్టుగా ముక్కుతోటి మీ శబ్దం మీకు వినపడవచ్చు శ్వాస శబ్దం అలా ముక్కుతోటి వెనుబాము కింద నుంచి తలపై వరకు వెనుబాము మొత్తంలో దీని మూలాధార టు సహస్రార అంటారు అలా శ్వాస తీసుకోవాలి కొంచెం గాఢంగా నేను తీసుకుంటాను ఇప్పుడు శ్వాస శ్వాస తీసుకున్న తర్వాత కాన్సన్ట్రేషన్ వెనుబాము మధ్యలో తలపైకి తీసుకెళ్ళి మనసు సహస్రాలను నిలిపి పైపళ్ళు కింద కవళ్ళు కలిపి నాలుక పైపళ్ళు వెనక టచ్ చేసి నోటి ద్వారా శ్వాస ఈ విధంగా వదిలేస్తూ మొత్తం వదలటం అయిన తర్వాత శరీరం మీద ఏకాగ్రత గమనించుకొని నిదానంగా హ్యాండ్స్ డౌన్ చేయాలి నిదానంగా శ్వాస వదిలేటప్పుడు ఆటోమేటిక్గా అశ్విని ముద్ర వదిలేయాలి కాన్సన్ట్రేషన్ తలపై నుంచి టోటల్ బాడీలోకి వదిలేస్తున్న శ్వాసతో పాటు ఎనర్జీ స్ప్రెడ్ అవుతున్న భావన పాదాల వరకు తీసుకెళ్ళాలి భావంతో చేతులు వదిలేశారు ఇది 1 రౌండ్ అయిపోయింది నుంచొని సేమ్ మళ్ళీ 2వ రౌండ్ కూడా అలానే రిపీట్ చేసుకోవాలి చేతులు నడుము వెనక పెట్టుకోవటం 10+1 11 అశ్విని ముద్ర చేయటం 11th టైం అశ్విని ముద్ర పట్టి ఉంచటం చేతులు నమస్కార పొజిషన్ ఉంచుకోవటం ముక్కు ద్వారా వెనుబాము మొత్తంలో మూలాధార టు సహస్రార శ్వాస తీసుకోవటం స్పందన గమనిస్తూ మళ్ళీ తలపై నుంచి పాదాల వరకు అలా వదిలేస్తూ మానసికంగా శక్తి స్ప్రెడ్ అవుతున్న భావంతో పాదాల వరకు మనసు శ్వాస వదిలేటప్పుడు తీసుకెళ్ళాలి మనసు అశ్విని ముద్ర వదిలేస్తూ ఇది స్టాండింగ్ పొజిషన్లో 2 రౌండ్స్ తర్వాత వజ్రాసనంలో ఇదే విధానం 2 రౌండ్స్ మీకు ఈజీగా అర్థం అవడానికి ఇప్పుడు అది ఒకసారి చూపిస్తాను వజ్రాసనం ఇక్కడ మీకు ఇందులో కన్ఫ్యూజ్ ఏమాత్రం అవసరం లేదు నుంచొని చేసిన విధానం మీకు అర్థమైన తర్వాత నుంచునే బదులు వజ్రాసనంలో కూర్చున్నారు వజ్రాసనం కూడా ధ్యానానికి వెనుబాము సర్క్యులేషన్కి బాగా పనిచేస్తుంది అంటారు కదా అందుకని ఇందులో కూడా వజ్రాసన భంగిమలో 2nd ఇలా కూర్చున్న తర్వాత నుంచొని ఎలా చేసాము హ్యాండ్స్ బ్యాక్ పెట్టుకున్నాము నుంచున్న లెగ్స్ స్ట్రైట్ బదులు వజ్రాసనంలో ఉంటాయి మిగతా అంతా యాజ్ ఇట్ ఈజ్ 10+1 అశ్విని ముద్రాస్ 11th టైం పట్టి ఉంచాము 11th టైం హ్యాండ్స్ నమస్కారాల పైకి అక్కడ మొదలుపెట్టి శ్వాస తీసుకోవాలి పైకి కలిపిన తర్వాత శ్వాస తీసుకోవడం మొదలుపెట్టాలి ముక్కు ద్వారా తలపై వరకు వెనుబాము మొత్తంలో శ్వాస తీసుకెళ్ళి మానసికంగా చేతులపైనే ఉంచి పళ్ళ మధ్య నుంచి వదిలేసిన తర్వాత హ్యాండ్స్ డౌన్ చేయాలి ఇలా హ్యాండ్స్ బ్యాక్ పెట్టుకుని మళ్ళీ 2nd టైం రిపీట్ చేయాలి మొత్తం రిపీట్ చేయాలి 2nd టైం అలా వజ్రాసనంలో 2 రౌండ్స్
స్టాండింగ్ లో 2 రౌండ్స్, వజ్రాసనం లో 2 రౌండ్స్. ఇప్పుడు పవన్ ముక్తాసన యాంగిల్ లో 2 రౌండ్స్. వజ్రాసనంలో కూర్చోలేని వాళ్ళు చైర్లో స్ట్రైట్ కూర్చొని సెకండ్ రౌండ్ కింద చేసుకోవచ్చు. నుంచుని ఎవరైనా చేస్తారు కదా, కూర్చొని వజ్రాసనం కాకపోతే స్ట్రైట్గా కూర్చొని కూడా చేసుకోవచ్చు. పవన ముక్తాసన రెండు కాళ్ళు లోపల పోల్డ్ చేసుకొని కాళ్ళని కొద్దిగా ఇలా క్రాస్ ఉంచుకోవాలి. పాదాలు క్రాస్ ఉంచుకొని రెండు చేతులు నమస్కార పొజిషన్లో ఈ థ్రస్ట్ భాగం రెండు నావి మీద టచ్ చేసుకోవాలి. మీరు ఇంట్లో చేస్తున్నప్పుడు ఈ పైన ఉన్న క్లాత్ వెనక్కి తీసేసేయండి. తీసేసి చర్మం నాభికి టచ్ అవ్వాలి. అక్కడ చర్మం ఇక్కడ చర్మం అలా నాభికి టచ్ అయ్యేట్టుగా పెట్టుకోండి. పెట్టినాక ఇప్పుడు 10+1 11 అశ్విని ముద్ర లెవెంత్ టైం అశ్విని ముద్ర పట్టడం వదిలేయటం పట్టడం వదిలేయటం 10 times లెవెంత్ టైం పట్టి ఉంచి అశ్విని ముద్ర క్లోజ్లో ఉంచి మల విసర్జన హోల్ని రెండు కాళ్ళు పవన ముక్తాసనలాగా విడిగా కానీ కలిపి కానీ పట్టుకొని అయితే పవన ముక్తాసనం మనం బాగా దగ్గరికి వెళ్తాం. అంత వెళ్ళవసరంలో కొంచెం ఇలా కొద్దిగా తల్లేపి స్ట్రైట్గా ఇట్లా కూడా ఉంచవసరంలో స్ట్రైట్గా పెట్టుకోవచ్చు. అశ్విని ముద్ర పట్టి ఉంచాం. ముందులాగానే శ్వాస ముక్కుతో తీసుకోవాలి. వెన్నుబామ కింద మూలాధారటు వెన్నుబామ మొత్తం తలపైన సహస్రారం వరకు. శ్వాస తీసుకున్నాను, అశ్విని ముద్ర వదిలేస్తూ తలపై నుంచి టోటల్ బాడీలోకి నోటి ద్వారా శ్వాస వదిలేస్తూ మనసు తీసుకెళ్ళాలి. శ్వాస అయిపోయిన తర్వాత మెల్లిగా డౌన్ అవ్వాలి. రెండు పాదాలు క్రాస్గానే ఉండాలి. చేతులు మళ్ళా పెట్టుకోవాలి నాభి మీద. ఈ మొత్తాన్ని ఇంకోసారి రిపీట్ చేస్తే 2 rounds అయిపోద్ది. ఇది 3rd భంగిమ. 4th శవాసనలోకి వెళ్ళిపోయి ధ్యాన ముద్రలో ఉండాలి. ఇక్కడ ధ్యాన ముద్రలో శవాసనం ఉన్న తర్వాత ఇంకా శరీర భంగిమలు కదలటం ఏమి ఉండదు. ఓన్లీ అశ్విని ముద్రాసు శ్వాస ఉంటుంది. 1st round 10+1 అశ్విని ముద్రాస్ చేసుకోవాలి. 11th time అశ్విని ముద్ర పట్టి ఉంచాలి. ముక్కు ద్వారా ముందు చెప్పినట్టుగా శ్వాస అనుభవం మొత్తంలో తలపోయేవరకు పొట్ట ఎక్కువ లేకవద్దు. వెన్నుబామ మొత్తం నుంచి కాన్సన్ట్రేషన్ తలపై వరకు తీసుకోవాలి. అశ్విని ముద్ర ఆటోమేటిక్గా వదిలేస్తూ పళ్ళ మధ్య నుంచి నోటి ద్వారా వదిలే టైంలో తలపై నుంచి శక్తి సరఫరా ఫౌంటైన్ లాగా మొత్తం పాదాల వరకు వెళ్తున్నట్టుగా ఫీల్ అవ్వాలి. ఒక రౌండ్ అయిపోయింది. ధ్యాన ముద్ర అలానే ఉంటుంది శవాసనలో. మళ్ళీ మొత్తాన్ని రిపీట్ చేస్తే ఇంకో రౌండ్ అయింది. అప్పటికే 8 rounds అయినాయి 4 భంగిమల్లో. ఈ 8 rounds అయిన తర్వాత వచ్చిన మార్పుని స్పందనల్ని శ్వాసని శరీరంలో మార్పుని గమనిస్తూ మినిమం 5 minutes యోగా మొత్తం అయిన తర్వాత శవాసనలో ఎవరైనా ఫైనల్ రిలాక్స్ అవుతారు అలా మనసు పెట్టి శ్వాసలో శరీరంలో ఉండిపోవాలి. శవాసనలో బాగా విశ్రాంతి వచ్చేస్తుంది మనసుకి శ్వాసకి శరీరానికి అన్నింటిలో కూడా ప్రశాంతత వస్తుంది 5 minutes కల్లా. ఆ తర్వాత మెల్లిగా లెఫ్ట్ టర్న్ అవుతూ లేస్ కూర్చొని ధ్యాన ముద్రలో సుఖాసనలో కాయకల్పం వచ్చిన ప్రశాంతత స్థిరత్వం ఆ అబ్జర్వేషన్తో ధ్యానంలో ఉండిపోవాలి. మీకు ఎంతసేపు కంఫర్ట్గా అనిపిస్తే అంతసేపు కంఫర్ట్గా కాయకల్పంతో కూడిన ధ్యానం మీకు త్వరగా ధ్యానంలో మంచి స్థితి వచ్చేట్టుగా చేస్తుంది. ఈ విధంగా కాయకల్ప రెగ్యులర్గా చేయటం వల్ల అనారోగ్య సమస్యలు లేకుండా ఉన్న అనారోగ్య కల్పేట్టుగా చాలా ఉపయోగపడుతుంది. ప్రధానంగా పైల్స్ ప్రాబ్లమ్స్లో మనం అశ్విని ముద్రను ఉపయోగించి ప్రాణశక్తిని ఉపయోగించి చేస్తున్నాం కాబట్టి మొలలు అనే ప్రాబ్లంలో బాగా పనిచేస్తుంది. ఇంకా ప్రధానంగా కొందరికి మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు పుట్టపోవడం అనే సమస్య ఉంటుంది. ఆ ప్రాబ్లమ్స్లో గైనకల్ ప్రాబ్లమ్స్లో ఆ తర్వాత పీరియడ్స్ ప్రాబ్లమ్స్లో ఇంకా ప్రధానంగా కొందరికి జెంట్స్కి స్పెరంలో కౌంట్ తక్కువ ఉంటుంది. ఆ కౌంట్ తక్కువ ఉన్నంతకాలం వాళ్ళకి పిల్లలు పుట్టరు. చాలా ట్యాబ్లెట్స్ వాడాలి, సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకోవాలి. ట్యాబ్లెట్స్ వాడితే కొందరు పెరిగింది, కొందరికి ఏమో చాలా కష్టంగా ఉంటుంది పెరగడం కూడా. అలాంటి వాళ్ళకి ఈ కాయకల్ప చేసినందువలన చాలా కౌంట్ పెరగడానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ విధంగా మా గురుగారు యాదాద్రి మహర్షి గారు ద్వారా తెలుసుకున్న లేడీ డాక్టర్స్ వాళ్ళు
కొందరు పేషెంట్లకు చేయించి వాళ్ళు రిజల్ట్ పొందడం చూసి ఆశ్చర్యపోయారు. ఆ కౌంట్ పెరగటం ఇంకా కైనకర్ ప్రాబ్లమ్స్లో మార్పు రావటం ఆశ్చర్యపోయి వాళ్ళే ప్రిపేర్ చేయడం మొదలుపెట్టారు. చాలామందికి మీరు ఈ కాయకల్ప చేసుకోండి, ఇలా పిల్లల సమస్యకి, కైనకల్ ప్రాబ్లమ్స్కి, ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్కి చాలా పనికి వస్తుంది అని వాళ్ళు గురువుగారు నమ్ముకున్న డాక్టర్స్ అందరూ కూడా ప్రిపేర్ చేశారు. కాబట్టి దీన్ని నమ్మకంగా మీరు సాధన చేసుకోండి, అందరూ కూడా చాలా మంచి ఉపయోగాలు పొందగలుగుతారు.